జూనియర్ ఎన్టీఆర్ బావమర్ది నార్నె నితిన్ సంగీత్ శోభన్ రామ్ నితిన్ శ్రీ గౌరీ ప్రియారెడ్డి కలిసి నటించిన లేటెస్ట్ మూవీ మ్యాడ్ ఈ సినిమా ఎలా ఉంది రివ్యూలో చూద్దాం కథ ఎలా ఉంది అని చూసే ముందు అసలు మ్యాడ్ అంటే ఏంటో తెలుసుకుందాం మనోజ్ అశోక్ దామోదర్ ఈ మూడు పేర్లలోని మొదటి అక్షరం కలిస్తే మ్యాడ్ ఇది గుర్తు పెట్టుకుంటే మీకు ఈ రివ్యూ బాగా అర్థమవుతుంది ఓ ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ చుట్టూ తిరిగే కథ ఇది మనోజ్ దామోదర్ అలియాస్ డిడి అశోక్ ముగ్గురు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ మొదటి సంవత్సరంలో జాయిన్ అవుతారు వీరితో పాటు లడ్డు అనే కుర్రాడు కూడా అదే కాలేజీలో చేరుతాడు ఈ నలుగురు మంచి స్నేహితులు అవుతారు అశోక్ ఇంట్రావర్త్ గా ఉంటాడు మనోజ్ కనిపించిన ప్రతి అమ్మాయితో పులిహోర కల్పిస్తాడు డీడీ ఏమో తనకి ఏ అమ్మాయిలు పడరని దూరంగా ఉంటూ సోలో లైఫ్ సో బెటర్ అని పాటలు పాడుతూ ఉంటాడు అశోక్ ను అదే కాలేజీకి చెందిన జర్నీ ఇష్టపడుతుంది అశోక్ కి కూడా ఆమె అంటే ఇష్టమే కానీ తమ ప్రేమ విషయాన్ని ఒకరికొకరు చెప్పుకోరు మరోవైపు మనోజ్ బస్సులో శృతిని చూసి నిజంగానే ప్రేమలో పడతాడు ఆమె కూడా కొన్నాళ్లు మనోజ్ తో స్నేహం చేసి ఓ కారణంతో అమెరికాకి వెళ్ళిపోతుంది ఇక డిడికి ఓ అజ్ఞాత అమ్మాయి నుంచి ప్రేమ లేఖ వస్తుంది వెన్నెల పేరుతో ఫోన్ లో పరిచయం చేసుకుని ఆయనాన్ని సాగిస్తుంటారు మరి ఈ ముగ్గురి ప్రేమ కథలు ఎలా ముగిశాయి శృతి ఎందుకు అమెరికా వెళ్ళింది అశోక్ జీలు ఒకరి మనసులో మాట మరొకరు చెప్పుకున్నారా డికి ప్రేమలేఖ రాసిన వెన్నెల ఎవ్వరు ఇంజనీరింగ్ కాలేజ్ లో మ్యాడ్ చేసిన అల్లరేంటి అనేదే మిగతా కథ ఇక కాలేజీ నేపథ్యంలో వచ్చే సినిమాలు ఎప్పుడూ ఎంటర్టైనింగ్ గానే ఉంటాయి ఫ్రెండ్షిప్ ర్యాగింగ్ ప్రేమ ఈ మూడు అంశాల చుట్టూ కథ తిరుగుతున్నప్పటికీ వినోదన్ లో ఉంటే చాలు ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు మ్యాడ్ కూడా అదే కాన్సెప్ట్ తో తెరకెక్కింది ఈ కథలో కొత్తదనం వెతికితే ఏం కనిపించదు కానీ మ్యాడ్ లో ప్లస్ పాయింట్ ఏంటంటే కామెడీ కొత్తగా ఉండటం కొన్ని చోట్ల డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నా ఆడియన్స్ నవ్వులో అవి కొట్టుకుపోతాయి ఇలాంటి కథలకి స్క్రీన్ ప్లే రాయటం చాలా కష్టం పైగా ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన వారంతా కొత్త వాళ్లే అయినా కూడా వారి నుంచి దర్శకుడు తనకు కావాల్సినంత నటనను రాబట్టుకున్నాడు ఈ విషయంలో దర్శకుడిని అభినందించాల్సిందే లడ్డు అనే వ్యక్తి మ్యాడ్ గ్యాంగ్ గురించి ఓ స్టూడెంట్ కి వివరిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు వెన్నెల కోసం డిడి తన టీమ్ తో కలిసి లేడీస్ హాస్టల్ కి వెళ్లి చేసే రచ్చ థియేటర్స్ లో నవ్వులు పూయిస్తుంది ఇక వెన్నెల ఎవరై ఉంటారనే క్యూరియాసిటీ చివరికి కొనసాగించడంలో దర్శకుడు సఫలమయ్యాడు అయితే సినిమాలో కామెడీ వర్కౌట్ అయినంతగా ఎమోషన్స్ అవుట్ కాలేదు ఇక అలాగే నారణని తీన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ కూడా కథకు అతికించినట్లుగా అనిపించాయి కానీ నవ్వులు పంచడంలో మాత్రం ఈ మ్యాడ్ గ్యాంగ్ సక్సెస్ అయింది ఇక నటి నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో అందరూ కొత్త వాళ్లే అయినా సరే సినిమా చేసేటప్పుడు మనకి ఆ విషయం అస్సలు గుర్తుకు రాదు డిడి పాత్రలు నటించిన సంగీత శోభన్ తనదైన కామెడీ టైమింగ్ తో అద్దరగొట్టేశాడు ఆయన నటన డైలాగ్ డెలివరీ చాలా బాగున్నాయి అశోక్ గా నార్న నితిన్ స్క్రీన్ బాగుంది సన్నివేశాల్లో అద్దరగొట్టేశాడు కానీ ఆ అనిపిస్తాయి ఇక లవర్ బాయ్ మనోజ్ గా రామ్ నితిన్ చక్కగా నటించాడు హీరోయిన్స్ శ్రీ గౌరీ ప్రియారెడ్డి అనంతిక తమ తమ పాత్రల పరిధి మేర నటించారు లడ్డూ పాత్రలో టాక్సీ విష్ణు జీవించేశాడు అనుదీప్ ఒక సీన్ లో కనిపించి వెళ్తాడు కాలేజ్ ప్రిన్సిపల్ గా రఘుబాబు అతని పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేర నటించారు ఇక టెక్నికల్ విషయాలకు వస్తే సంగీతం జస్ట్ యావరేజ్ సినిమాటోగ్రఫీ బాగుంటుంది నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నంతగా ఉన్నాయి ఇది మ్యాడ్ మూవీ రివ్యూ మరి మీరు కూడా ఈ సినిమా చూసారా చూస్తే మీకెలా అనిపించింది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి